नमस्ते वेलकम टू मेटा न्यूज मुंदुगा ई वीडियो नी लाइक चेंडी शेयर चेंडी मरीनी इंटरेस्टिंग पॉलिटिकल अपडेट्स कोसम मेटा न्यूज नी सब्सक्राइब चेंडी इक ई रोज मनं डिस्कस चेसिन टॉपिक वच्चेसी इप्पटि वरकु उद्यम पंदाल वेल्लिन बीआरएस तन रूट मारुस्तुंदी गत 10 ఏళ్ళు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఫస్ట్ టైం ప్రతిపక్ష హోదాలోకి వచ్చింది దీంతో పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర పార్టీల తరహాలోనే పాదయాత్ర నమ్ముకుంటున్నారు కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పాత్రలో లేరు తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్ కు పట్టిందల్లా బంగారం అయింది 2014 నుంచి 2023 ఎన్నికల్లో ఓడిపోయే వరకు కేటీఆర్ అపరిమితమైన అధికారం చూశారు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలోకి వచ్చారు ఇప్పుడు ఆయన తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది దానికి ఒక పాదయాత్ర అవకాశంగా భావిస్తున్నారు అయితే ఇప్పటికే కేటీఆర్ కు కేసులుచ్చు బిగిస్తోంది రేవంత్ సర్కార్ ఏ క్షణాన్నైనా ఆయన అరెస్ట్ కావొచ్చనే వార్తలు అయితే వస్తున్నాయి ఇలాంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతారంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో డీలాపడ్డ గులాబీ తలం ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా పట్టు నిలుపుకోలేకపోయింది మరోవైపు కాంగ్రెస్ ఆపరేషన్ తో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్సీలు వెళ్లిపోయారు ప్రస్తుతానికైతే వలసలు ఆగిపోయినప్పటికీ రానున్న రోజుల్లో గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే నిరాశలో ఉన్న కేడర్లో నూతన ఉత్సాహం తెచ్చేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఖచ్చితంగా పాదయాత్ర చేస్తానంటున్నారు అయితే ఈ పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎన్ని రోజులు కొనసాగుతుంది ఎక్కడ ముగుస్తుంది అనే విషయాలపైన అయితే క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తుతానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే రాజకీయంగా సైలెంట్ అయిపోయారు మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ ఆ తర్వాత హరీష్ రావులే చూస్తున్నారు ఇటీవల పార్టీ నేతల సమావేశంలో లోగోలో కేసీఆర్ ఫోటో ప్లేస్ లో కేటీఆర్ ఫోటో దర్శనమిచ్చింది దీంతో కేసీఆర్ కేటీఆర్ కు పగ్గాలు కట్టబెట్టారనే వార్తలు అయితే కూడా వస్తున్నాయి అయితే ఇప్పటివరకు తండ్రి చాటు పెట్టగా ఉన్న కేటీఆర్ తనను తాను నిరూపించుకునేందుకు పాదయాత్రను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారట కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ట్రెండ్ అయితే నడుస్తుంది ఏపీలో వైఎస్ఆర్ సిబిఎన్ జగన్ లోకేష్లు పాదయాత్రలు చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఇప్పటివరకు తెలంగాణలో సంపూర్ణ పాదయాత్ర చేసిన నేతలు ఎవ్వరూ లేరు షర్మిల పాదయాత్ర చేసినప్పటికీ ఎన్నికల్లో అయితే పోటీ చేయలేదు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కులు పాక్షిక పాదయాత్రలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ ఇద్దరి పాదయాత్రలు కొంత అయితే దోహదపడింది ఈ క్రమంలోనే ఇప్పుడు కేటీఆర్ అధికార మార్గాన్ని పాదయాత్ర ద్వారా వెతుక్కుంటున్నారని అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి